ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం సాదాసీదాగా జరిగినా టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడంతో పదాధికారుల సమావేశం విపరీతమైన చర్చనీయాంశమైంది. మరోవైపు ఇదే పదాధికారుల సమావేశంలో బీజేపీ 11 స్థానాలు పోటీ చేయనున్నట్టుగా పార్టీ పెద్దలు ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించేందుకు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. అలాగే ఎంపీ అభ్యర్థులుగా ఖరారైన నేతలు సమావేశానికి అటెండ్ అయ్యారు. పొలిటికల్ స్ట్రాటజీలు, మిత్రపక్షాలతో సమన్వయం, ఎన్నికల ప్రచార సరళి, పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు రప్పించాలనే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులుగా ఖరారైన వారు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పురంధేశ్వరితో పాటు కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, కొత్తపల్లి గీత, శ్రీనివాస వర్మ, వరప్రసాద్ల గురించి సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. అలాగే అభ్యర్థులను సభకు పరిచయం చేశారు పురంధేశ్వరి. ఈ క్రమంలో సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ 11 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 10 స్థానాల్లోనే బీజేపీ పోటీ చేస్తుందని అంతా భావించిన అరుణ్ సింగ్ 11 స్థానాల్లో పోటీ అనే విషయాన్ని ప్రకటించడంతో అందరినీ ఆశ్చర్యం గురిచేసింది. ఈ క్రమంలో ఆ 11వ సీటు ఏది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి తమకి కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలు ఎలా ఇవ్వగలమని టీడీపీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇప్పటికే జమ్మలమడుగు, బద్వేలు సెగ్మెంట్ల నుంచి బీజేపీ పోటీ చేయబోతోంది. ఈ పరిస్థితుల్లో 3 స్థానాన్ని ఇవ్వడం ఎంతవరకు కుదురుతుందనేది డౌట్ గానే కనిపిస్తోంది. ఈ క్రమంలో తంబళ్లపల్లె మీద ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తంబళ్లపల్లె సెగ్మెంట్ నుంచి ఇప్పటికే టీడీపీ జయచంద్రారెడ్డి పేరును ప్రకటించినా అక్కడ స్థానిక నాయకత్వం నుంచి జయచంద్రారెడ్డి మీద అభ్యంతరాలొస్తున్నాయి. దీంతో ఈ స్థానం నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన నరేంద్రను బరిలోకి దింపాలని బీజేపీ నుంచి ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 11 స్థానం ఇవ్వడానికి టీడీపీ ఎంతవరకు సుముఖంగా ఉందనేది తేలాల్సి ఉంది. ఇక సోము వీర్రాజు కోసం మరొక ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు పోటీ చేయడం కోసం ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్న అనపర్తి స్థానాన్ని టీడీపీకి ఇచ్చేస్తామని, ఆ స్థానంలో తమకు రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ కేటాయించాలనే ప్రపోజల్ తెరమీదకు తెచ్చింది బీజేపీ. అయితే బీజేపీ ప్రతిపాదించిన 2 స్థానాల్లోనూ టీడీపీ గత ఎన్నికల్లో గెలిచింది. దీంతో ఈ స్థానాలను ఇవ్వడానికి టీడీపీ ససేమిర అంటోందనేది సమాచారం. ఈ క్రమంలో సోము వీర్రాజు భవితవ్యం ఏంటనే దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీ పదాధికారుల సమావేశానికి సోము వీర్రాజు సహా 4 సీనియర్ నేతలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోము వీర్రాజు, జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ సమావేశానికి డుమా కొట్టారు. జీవీఎల్ విశాఖ పార్లమెంటు టికెట్ ని ఆశించారు. విష్ణువర్ధన్ రెడ్డి కదిరి అసెంబ్లీ లేదా హిందూపురం పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆశించిన స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇక సోము వీర్రాజు, సత్యకుమార్ వంటి వారిని అసెంబ్లీ బరిలో నిలపాలని బీజేపీ ప్రతిపాదించిన దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రాలేదు. అయితే నేతలకు ఎలాంటి అలకలు లేవని సుజన సహా ఇతర పార్టీ నేతలు వెల్లడించారు. సోమవీర్రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్ గా ఉందని చెప్పారు నాతోనే. ఈ సమావేశం పర్టికులర్ గా పెట్టినందుకు కొంచెం లేట్ గా ఇన్ఫార్మ్ అయి ఉంటుంది. అందరికి ఎటువంటి రకమైన సమస్యలు లేవు ఎవరికి. పాత అంటే ఇప్పుడు కూడా బీజేపీ నేతలే అందరూ బాగానే ఉన్నారయ్యా, మీరేమి గడబడి చేయక్కర్లేదు. మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది చేస్తానయ్యా, లేకపోతే ఎన్నికలన్నీ గెలిపించే పనిగా ఉంటే అదే ఉంటాను నేను. ఇక ఈ సమావేశంలో పొత్తులకు దారితీసిన పరిస్థితి, పొత్తుల ఆవశ్యకత వంటి అంశాలపై పురంధేశ్వరి వివరించారు. అలాగే పొత్తుల్లో భాగంగా కొందరికి టికెట్లు దక్కకున్నా పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని పురంధేశ్వరి సూచించారు. ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి, ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. విశాఖపట్నం రాలేదు, సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడుంటుంది? ఏవైతే సీట్లు మాకు వచ్చాయి వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేసి ఒక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా, కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలను కూడా దృష్టిలో తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలని సిద్ధం చేసుకుని కొత్త ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం కేడర్ కు సూచించింది. అయితే అలకబూనిన నేతలను దారిలోకి తెచ్చేందుకు పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.